హాయ్ హలో నమస్తే వనకం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విఎస్కే తెలుగు గేమింగ్. ఈరోజు ఈ వీడియో టాపిక్ వచ్చేసి టోటల్ గేమింగ్ కి అండ్ రై స్టార్ బ్రో కి వీ బ్యాజ్ వచ్చింది అనమాట. సో దాని గురించి అయితే మాట్లాడుకుందాం, ఎలా వచ్చింది ఏంటి అనేది అయితే. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి, వీడియో అయితే తప్పకుండా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అండ్ ఈ వీడియోకి నేను 5000 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నాను. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ఒక్కసారి లైక్ చేయండి. సో ఎవ్రీ లైక్ కూడా మోటివేషన్ అనమాట ముందు వీడియోస్కి. అండ్ ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటారు అనుకుంటున్నాను. సో సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం సపోర్ట్ ఇవ్వండి అన్న. అండ్ ఇంకా ఆలస్యం చేయకుండా వీడియో లోపలికి వెళ్ళిపోదాం. ఈ వీ బ్యాజ్ ఒకవేళ మనకి రావాలంటే ఏంటనేది అయితే ఎలిజిబిలిటీస్ చెప్తాను. ఎక్కువ ల్యాగ్ చేయను, జస్ట్ షార్ట్కట్ లో మీకైతే ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను అనమాట. అండ్ వీ బ్యాజ్ రావాలనుకున్నట్టుగైతే 250K సబ్స్క్రైబర్స్ ఉండాలి, మన ఫేస్ రివీల్ జరిగి ఉండాలి, అండ్ అంతే మన వాయిస్ రివీల్ కూడా జరగాలన్నమాట. అంటే మనం ఎలా మాట్లాడతాం, ఏంటి మనం ఎలా ఉంటాం అనేది కూడా ఇవన్నీ కూడా రివీల్ చేయాలి. అవన్నీ కూడా మన సబ్స్క్రైబర్స్కి రివీల్ చేయాలా అంటే, సో రివీల్ మన సబ్స్క్రైబర్కి అనుకున్నాను ఎన్ని రోజులు, కానీ కాదన్న మనం జరిగిన వాడికి పర్సనల్గా మన ఫోటో అండ్ మన వాయిస్, మనం ఎక్కడ ఉంటాం, మనం ఏంటి, లొకేషన్ ఏంటి, అవన్నీ కూడా గెరీనా బాబాయ్కి పంపితే అతను వెరిఫై చేసుకుని అప్పుడు మనకి వీ బ్యాజ్ అనేది ఎలిజిబుల్ చేస్తాడు. సో మరి మన రైస్టార్ బ్రో అయితే ఫేస్ రివీల్ చేయలేదు, వాయిస్ రివీల్ కూడా చేయలేదు. వాయిస్ రివీల్ చేశాడు కదన్నా, చిన్నపిల్లల్లో మాట్లాడుతున్నాడు కదా వీడియోస్లో, లైవ్ స్ట్రీమ్స్లో అనుకోవచ్చు. సో అలా కాదన్నా, ఒరిజినల్ వాయిస్తో మాట్లాడాలి. అండ్ అంతే ఫేస్ రివీల్ కూడా చేయలేదు. సో ఇవన్నీ చేయకపోయినా వీ బ్యాజ్ అయితే వచ్చింది, అందుకని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నాను. సో మెయిన్గా అదే అనమాట ఉద్దేశం, ఇవన్నీ చేయకుండా కూడా వీ బ్యాజ్ ఎలా వచ్చింది అనేది అయితే ఇప్పుడు మీకు చెప్తాను. సో తన పిక్ వచ్చేసి లైక్ గెరీనా అఫీషియల్కి అయితే పంపించాడు, అండ్ వాయిస్ కూడా పంపించాడు, ఇవన్నీ పంపించాడు. మరి మన పబ్లిక్కి ఎప్పుడు రివీల్ చేస్తాడు తన వాయిస్ అండ్ తన ఫేస్ రివీల్ వచ్చేసి ఇవన్నీ కూడా తను చెప్పాడు ఆల్రెడీ. 10 మిలియన్ సబ్స్క్రైబర్స్ రీచ్ అయినాక తన ఫేస్ రివీల్ అండ్ వాయిస్ రివీల్ ఇవన్నీ కూడా చేస్తానని చెప్పేశాడు. సో 10 మిలియన్ సబ్స్క్రైబర్స్ అయ్యేంత వరకు పబ్లిక్ అయితే తెలియదు. అండ్ ఇప్పుడు వచ్చేసి తన ఫేస్ అండ్ తన వాయిస్ ఇవన్నీ కూడా గెరీనా బాబాయ్కి తెలుసు. సో అందువలన వీ బ్యాజ్ అయితే వచ్చింది. అండ్ మరి టోటల్ గేమింగ్ బ్రోక్ కూడా వీ బ్యాజ్ వచ్చిందని చెప్పేసి మీరు టైటిల్లో చూసుంటారు అందరూ గబాల్న వచ్చేసి సడన్గా వీడియో చూసేసి అసలు వీ బ్యాజ్ లేదు కదన్నా అని చెప్పేసి నన్ను మాత్రం కామెంట్ సెక్షన్లో వేసుకోకండి. అందుకే ముందే చెప్పాను వీడియోని స్కిప్ చేయకూడదని. అండ్ మన టోటల్ గేమింగ్ బ్రోక్ కూడా వీ బ్యాజ్ వచ్చిందని ఎలా చెప్పానంటే, సో టోటల్ గేమింగ్ బ్రోకి తెలిసిన ఒక యూట్యూబర్ అయితే ఉన్నాడు, తనకు కూడా చాలా ఎక్కువ సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారనమాట. సో అది ఎంత ఏంటనేది నాకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తెలియదు. నాకు ఒక అతను చెప్పాడు, నాకు ఒక పర్సనల్గా ఒక ఫ్రెండ్ అయితే చెప్పాడు. తను ఏం చెప్పాడంటే లైక్ ఒక యూట్యూబర్ తన అకౌంట్ ఇచ్చేసాడంట ఫ్రీఫైర్ ఆడు, తను ఫ్రీఫైర్ యూట్యూబర్ కాదు GTA 5 అయితే ఆడుతున్నాడు, తనకు ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉండడం వల్ల అప్లై చేసుకున్నాడు సరదాగా ఫ్రీఫైర్లో. ఫ్రీఫైర్ బాబాయ్ అయితే వీ బ్యాజ్ అయితే ఇచ్చాడు. సో దానివల్ల మన టోటల్ గేమింగ్ బ్రో ఏం చేశాడంటే తన పేరు తీసేసి టోటల్ గేమింగ్ అని చెప్పేసి అంటే అజ్జుబాయ్ అని అయితే పెట్టుకున్నాడు. అప్పుడు అజ్జుబాయ్ అని పెట్టుకుంటే వీ బ్యాజ్ కనిపిస్తుంది కదా తన అకౌంట్లో కూడా. సో దానివల్ల తనకు కూడా వీ బ్యాజ్ అయితే వచ్చిందనమాట. ఇది ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్ కాదు, ఓల్డెన్ డేస్లో అప్పుడు ఎప్పుడో జరిగింది లేండి. నేనైతే లైక్ క్యాజువల్గా ఇప్పుడైతే చెప్తున్నాను, ఎందుకంటే చాలామందికి తెలియదు ఈ విషయం. అలా లైక్ మన అజ్జుబాయ్ బ్రో వచ్చేసి వేరే అకౌంట్లో తన పేరు మార్చుకున్నాడని, వీ బ్యాజ్ అప్పట్లో వచ్చిందని చెప్పేసి ఏదో చేశాడు వీడియోస్, జస్ట్ కిడ్డింగ్, అంటే ఆడుకుందాం అన్నట్టుగా ఏదో చేశారు అప్పట్లో. నాకు అంత కరెక్ట్గా దాని మీద ఇన్ఫర్మేషన్ అయితే తెలియదు. బట్ మనకి వీ బ్యాజ్ రావాలంటే ఫేస్ రివీల్ వచ్చేసి గెరీనా వాళ్ళకి చేసినా కూడా వీ బ్యాజ్ అనేది ఇస్తారు. వాళ్ళకి ఎలిజిబుల్ అయి ఉండాలి, అంటే ఎలిజిబిలిటీ అంటే 250K సబ్స్క్రైబర్స్ అండ్ ఫేస్ రివీలు, వాయిస్ రివీలు, మన లొకేషన్, మనం ఏం చదువుతున్నాం, అంటే మన ఏజ్, ఇవన్నీ కూడా ఫ్రీఫైర్ బాబాయ్కి చెప్పాలన్నమాట. సో దానివల్ల వీ బ్యాజ్ అయితే వస్తుంది. రైస్టార్కి టోటల్ గేమింగ్ బ్రోకి వీ బ్యాజ్ ఎలా వచ్చింది ఏంటనేది మీకు క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటా. సో తప్పకుండా మీకు ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి గైస్. బాయ్, హోప్ యూ ఎంజాయ్ దిస్ వీడియో. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. లవ్ యూ ఆల్, టేక్ కేర్.